ప్రార్థన చేసుకుందాం. దయచేసి హృదయపూర్వకముగా భారముగా మీ హృదయాలను తెరుచుకొని, మందు మన దగ్గరే ఉంది, అది మన కన్నీటి ప్రార్థన ద్వారానే దేవుడు కోపాన్ని శాంతపరచగలడు అని హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దయచేసి అందరము మోకరించి ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన మా కన్న తండ్రి, నీకు ఎంత కోపాన్ని కలిగించావయ్యా. తెగులు ఇంకా మండుతుందంటే నాయన తండ్రి, మేము నాయన తండ్రి భయంకరముగా నాయన నిన్ను బాధ పెట్టామని మాకు అర్థమవుతుంది నాయన. మా క్రియల ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా నడత ద్వారా, మా పడక ద్వారా నాయన, మా చేతల ద్వారా నాయన, మా తలంపుల ద్వారా నాయన తండ్రి, నీతిని న్యాయమును మరిచిపోయి నాయన మేము చేసిన ప్రతి పని ద్వారా నాయన నిన్ను ఆయాస పెట్టావయ్యా తండ్రి. ఇదిగో మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటున్నాము తండ్రి, మా పాపములను ఒప్పుకొనుచున్నావు నాయన తండ్రి. కృప చూపించండి, నీ తొట్టు తిరుగుతున్నావు నాయన, నీ కృప ఆకాశమంత గొప్పది అని మేము చదువుకున్నావయ్యా తండ్రి. ఒక్క అవకాశాన్ని ఇవ్వండి నాయన తండ్రి, నీ చల్లని చూపును ఒక్కసారి మాపై చూపించండి, మాపై కురిపించండి అయ్యా తండ్రి. నీ కోపాన్ని నాయన తండ్రి ఇదిగో నాయన మరలుచుకుంటని నాయన, నీ పిల్లలుగా నాయన నీ పాదములు పట్టుకొని నాయన బ్రతిమలాడుతున్నావు నాయన తండ్రి. ఇదిగో నీ పిల్లలు విలవిలలాడిపోతున్నారయ్యా, విలవిలలాడిపోతున్నారు. ఎన్ని వార్తలు వింటున్నావయ్యా తండ్రి. అమెరికా దేశంలో నాయన లక్షలకు వెళ్ళిపోయింది నాయన, ఇటలీ దేశంలో కూడా తండ్రి ఇదిగో లక్షకు దగ్గర పడింది నాయన, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ తండ్రి, దక్షిణ కొరియా నాయన, అదేవిధంగా పాకిస్తాన్ నాయన. ఇక మా దేశంలో కూడా రానున్న కాలాలలో ఏం జరుగుతుందో అని బిక్కు బిక్కుమనుకుంటూ నాయన మేము ఉంటున్నాము నాయన తండ్రి. మా మొహంలో నవ్వు లేదు నాయన, మేము నమ్మక చాలా రోజులైంది నాయన తండ్రి. ఇదిగో మృత్యు ముఖాలుగా మా ముఖాలు మారిపోయాయి నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి జయధ్వనులు చేసే ఈ రోజు నాయన మృత్యు విలాపాలలో నాయన మేము ఉంటున్నాము నాయన తండ్రి. సందడి చేయవలసిన ఈ రోజు నాయన ఇదిగో దుఃఖముకులమైన నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావు నాయన. అయ్యా మమ్మల్ని మళ్ళించండి అయ్యా తండ్రి. నీ సన్నిధిలోనికి రాకుండా మమ్మల్ని గెంటేశావు కదయ్యా. వచ్చే ఆదివారం అయినా నాయన నీ సన్నిధిలోనైనా మేమందరము నాయన సాగిలపడగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన తండ్రి. తండ్రి మమ్మల్ని చూడకుండా నీ ముఖాన్ని తిప్పుకున్నావయ్యా, మమ్మల్ని చూడట్లేదా నాయన? మా ముఖములు అంత అసహ్యమైనవా నాయన నీ కంటికి నాయన తండ్రి? మా హృదయములను మేము శుద్ధీకరించుకుంటున్నాం, కృప చూపించండి తండ్రి, దయదలచండి నాయన తండ్రి. తండ్రి నీ పిల్లల ప్రార్థన వింటావని నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి నాయన మేమెంతగానో నాయన నీ యందు విశ్వాసం ఉంచుకుంటున్నావు నాయన తండ్రి. సముద్రాలను నాయన ఆరిపో చేసావు నాయన, ఆకాశము నుండి నాయన మన్నాను కురిపించావు నాయన తండ్రి. ఇదిగో నాయన బండ నుంచి నీళ్ళిచ్చావు నాయన తండ్రి. ఒక్క దెబ్బతో తెగుళ్లను నాయన నువ్వు రప్పించావు నాయన, ఆ తెగుళ్లను నాయన మీరు అణిచివేశారు నాయన తండ్రి. మా అందు కనికరం ఉంచి నాయన తండ్రి. ఇదిగో నాయన నీతో నిబంధన చేసుకుంటున్నావు నాయన తండ్రి. ఇదిగో నాయన నీ పాదముల పై పడి నిన్ను బ్రతిమలాడుతున్నావు నాయన తండ్రి. ఆ పాపపు జోలికి మేము వెళ్లకుండా నాయన ఇక నుంచి భయము కలిగిన ఆయన నీ కొరకు బ్రతుకుతావు నాయన. కృప చూపించండి నాయన తండ్రి. నీ చల్లని చూపులు మాకు కావాలయ్యా. నువ్వు ఒక్క క్షణం మమ్మల్ని విడిచిపెడితే నాయన తండ్రి మా ఊపిరి ఆగిపోతుంది నాయన తండ్రి. మా జాగ్రత్తల వల్ల మేము కాదు నాయన, నీ కృప వల్లే మేము నాయన బ్రతకగలుగుతున్నావు నాయన. కృప చూపించండి అయ్యా తండ్రి. ఇదిగో రోగపు బారిన పడిన వారు నాయన ఇక రేపా మాపా చావా బ్రతకాని సంఘర్షణలో ఉంటున్నారు నాయన. కృప చూపించండి
తండ్రి, కుటుంబాలలో నాయన మనోధైర్యము కోల్పోయిన ఆయన, ఇక ఎలాగూ మేము చచ్చిపోతామని నాయన చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నాయన, దుష్టుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు నాయన, కృప చూపించండి అయ్యా. ప్రభుత్వాలకు నాయన ఇంకేం చేయాలో పాలుపోలేని పరిస్థితిలో ఉన్నారు నాయన. తండ్రి, సర్వభూమికి నువ్వు రాజు కదయ్యా, నీ మాటకే నాయన పంచభూతాలు లోబడతాయి నాయన, కృప చూపించండి అయ్యా. తండ్రి, ఇదిగో నాయన ఈ కష్టకాలాలలో ఎంతోమంది నాయన ఇదిగో మీ దేవుడు ఏడి అని మమ్మల్ని అడుగుతారు నాయన. తండ్రి, కృప చూపించండి నాయన. తండ్రి, నీ కుమారుడు పునరుత్థానము నాయన ఇదిగో ఇది నీ వలనే ఆగిపోయిందని చాటించగలిగే తండ్రి, నీ బలాన్ని గురించి చెప్పగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నావు నాయన. తండ్రి, ఇదిగో నాయన ఈ కష్టకాలాలలో నాయన అనేకులు విశ్వాసము నుంచి తొలగిపోకుండా, దుష్టుడు బలముగా పనిచేయకుండా నాయన తండ్రి ఒక్కసారి దయదలచండి నాయన. ఒక్కసారి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లలని జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, ఇదిగో వైద్యులకు నాయన తండ్రి ఓపికనివ్వండి, పోలీసు బలగాలకు నాయన తండ్రి ఇదిగో ఆరోగ్యాలనివ్వండి నాయన. మేము మూకుమ్మడిగా నాయన ఇదిగో నాయన నీ సన్నిధిలో గోజాడుతున్నావు నాయన, కృప చూపించండి నాయన. తండ్రి, నీ స్థితి మాకు తెలిసిన నాయన, మీరు గొప్పవారు నాయన, మీరు మహోన్నతులు నాయన. తండ్రి, తండ్రి మీ కంటికి నాయన ఇదిగో మేము నాయన చీమల వల కంటే చిన్నగా మేము కనపడేవారు నాయన. తండ్రి, అసలు మేము లెక్క లేని వారము నాయన. తండ్రి, నీవిచ్చిన ఆధిక్యతను నాయన మేము వ్యర్థం చేసుకున్నావు నాయన, నీవిచ్చిన కాలాన్ని నాయన మేము అలుసుగా తీసుకున్నావు నాయన. తండ్రి, మా పాపములన్నీ నాయన ఇదిగో నా ప్రజల పాపములన్నీ నాయన మాకు కనబడుతూనే ఉన్నాయి నాయన, కృప చూపించండి నాయన. తండ్రి, నీ కుమారుడైన యేసు క్రీస్తును భూమి మీదకి పంపించి పాపానికే మందిచ్చిన నాయన, తండ్రి నీ కుమారుడి విలువైన రక్తాన్ని మా కొరకు దారపోయించిన తండ్రి, ఈ తెగులు నాయన తండ్రి నువ్వు గద్దించగలవు నాయన. ఒక్కసారి నీ కనుచూపు నాయన నాయన మా మీద ఉంచితే నాయన మేము స్వస్థపడగలుగుతాం, మేము నాయన బాగుపడగలుగుతాం నాయన, మునుపటి క్షేమాన్ని మేము కలిగి ఉంటాం నాయన, కృప చూపించండి. మా హృదయాలు చింపుకుంటున్నావు నాయన, మా కన్నీటితో నాయన వలపోయుచున్నావు నాయన, కృప చూపించండి నాయన, దయదలచండి నాయన. తండ్రి, రేపటి దినం ఇంకే వార్తలు వినే ఓపిక మాకు లేదయ్యా నాయన. తండ్రి, మరుసటి దినము కూడా ఏదో జరిగిందని విని తండ్రి మేము తట్టుకోలేమయ్యా. తండ్రి, నీ పిల్లలు విలవిలలాడిపోతున్నారు నాయన, మృత్యు ఘోష నాయన అన్ని ప్రాంతాలలో నుంచి వినబడుతుంది నాయన, మృత్యు నాయన ఎక్కడో లేదు నాయన, మా కుటుంబాల మీదికి వస్తుంది నాయన, మా తల్లిదండ్రుల మీదకి వస్తుంది, మా మీదకి వస్తుంది, మా పిల్లల మీదకి వస్తుంది నాయన. తండ్రి, ఇంకా మేమేం చేయగలవు నాయన, కృప చూపించండి అయ్యా. నీ పాదములు పట్టుకుంటున్నావు నాయన, మమ్మల్ని బలపరచండి అయ్యా. నువ్వు తప్ప మాకు ఏ దిక్కు లేదు నాయన, ఏది కనిపించటం లేదు నాయన, ఇంత భయం ఎప్పుడు మేము పొందుకోలేదు నాయన. తండ్రి, కృప చూపించండి అయ్యా, కృప చూపించండి తండ్రి. నీ కోపాన్ని నాయన తగ్గించుకోండి నాయన, నీ కోపం ఇంకా మండితే నాయన ప్రపంచమే నాశనం అయిపోతుంది నాయన, కృప చూపించండి నాయన, కృప చూపించండి. మేము తల్లడిల్లుతున్నాము నాయన, తండ్రి కృప చూపించండి, ఇంకొక అవకాశాన్ని ఇవ్వండి నాయన. తండ్రి, ఈ తెగులను గద్దించండి నాయన. తండ్రి, నీ ఉనికిని చాటండి నాయన. తండ్రి, నీవేనాయన మాకు కొండగా, మాకు వండగా, మాకు ఆశ్రయ దుర్గముగా, మేము దాగు చోటుగా నాయన నీ ఉన్నావు నాయన. ఇంతకాలము నాయన మమ్మల్ని ఈ విధంగానే కాపాడావని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. ఎన్నోసార్లు తిరిగావు నాయన, ఎన్నోసార్లు నాయన ఎక్కడెక్కడో ఉన్నావు నాయన, అయినప్పటికీ మేము తండ్రి క్షేమంగా ఉన్నామంటే నీ కృపను జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. తండ్రి, ఇక నిన్ను ఆయాసపరచావు నాయన. తండ్రి, తండ్రి నీ కొరకు బ్రతకడానికి నాయన మా హృదయాలు ఎత్తుకొనిచున్నావు నాయన, కృప చూపించండి అయ్యా. తండ్రి, నీ క్రోధాన్ని నాయన తగ్గించుకోండి అయ్యా. తండ్రి, తండ్రి నీ క్షేమాన్ని నాయన మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి, నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నావు నాయన. తండ్రి, ఇదిగో నాయన నీ వలనే నాయన దీనికి ముగింపు ఉందని మేము విశ్వసిస్తున్నావు నాయన, మేము నమ్ముతున్నావు నాయన. నీ కృపను నాయన మా పట్ల కురిపించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ సమస్తమును నాయన నీ చేతులతో పెడుతూ నాయన, తండ్రి నీ చల్లని చూపుకై ఎదురు చూస్తూ నాయన మా హృదయములు ఎత్తుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొడుచున్నాము తండ్రి, ఆమేన్.